ప్రజలు కోరుకుంది ఏంటంటే ముఖ్య మన ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఒక బెనవలెంట్ డెమోక్రసీ కావాలని కోరుకున్నారు కానీ పోకడలు చూస్తుంటే అటు పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సమస్య దగ్గర నుంచి అటు రోహిత్ వేముల సమస్య దగ్గర నుంచి ప్రతి చోట డిమోనటైజేషన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఉంటెద్దు పోకడలు పోతున్నాయి మేం కోరుకున్నది బెనవలెంట్ డెమోక్రసీ డెమోక్రసీ అంతేగాని నాట్ బోర్డరింగ్ ఆన్ డిక్టేటోరియల్ డెమోక్రసీ ఇది మాకు చాలా బాధ కలిగిస్తుంది బాగా ఇబ్బంది కలిగిస్తుంది నేను మొన్న మధ్యన ఉత్తరాది దక్షిణాది వివక్ష అని చెప్పాను కొంతమంది కొంతమంది ఇబ్బంది కలగొచ్చు అదే నేను తెలుసో తెలియకుండా మాటలు తెలిసే మాట్లాడాను దానికి కారణం ఏంటంటే దాదాపు 1500 మంది చనిపోతే కానీ తెలంగాణలో అక్కడ హెడ్లైన్స్ అవ్వ నేషనల్ హెడ్లైన్స్ లో తెలంగాణలో కొన్ని 100 మంది చనిపోతే కానీ జాతీయ స్థాయి అట్రాక్షన్ రాదు దృష్టి రాదు ఓ అప్పుడు ఇలాంటి సమస్య ఉందా రాదు తెలంగాణకని అలా అందరూ కదిలొచ్చారు కానీ ఢిల్లీలో ఒకటి తుమ్మిన ఒకళ్ళు ఎవరో కాలు జారి పడిపోయినా అది మొత్తం జాతీయ న్యూస్ అంటే మీరు రాష్ట్రం దేశం అన్ని ఒక సమిష్టి ఇది అనుకున్నప్పుడు మీరు ఎందుకు సమానమైన అవకాశాలు ఇవ్వరు జాతీయ స్థాయి పత్రికలు కూడా అర్థం చేసుకోవాల్సింది దక్షిణాది కూడా మీరు దయచేసి ఇంపార్టెన్స్ ఇవ్వండి